సమస్యలున్నా ఒక్క దానిమైనా దృష్టి పెడుతున్నాడా గారు పిచ్చి పట్టినట్టు ఆయన రాజకీయాలే పిచ్చి పిచ్చి మాటలే పిట్టి పిచ్చి ఎవరికి గారు అసలు దొంగ చేతికి తాళం ఇస్తే ఏమవుతుంది మొత్తం దోచుకుపోతాడు అదే జరిగింది మన తెలంగాణ పదహారు వేల కోట్ల మిగులు బడ్జెట్ లో ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ గారి చేతుల్లో పెడితే నాలుగు లక్షల అప్పుల కుప్పగా చేశాడు కేసీఆర్ గారు పదహారు మంది ముఖ్యమంత్రులు అంతా కలిసి చేయని అప్పు ఒక కేసీఆర్ గారు మాత్రమే చేసేశాడు నాలుగు లక్షల కోట్ల అప్పు తెచ్చారు కదా మరి దేనికైనా పైసలు ఉన్నాయా అంటే దేనికి పైసలు లేవు బీడి బిచ్చం కళ్ళు ఉద్దర దేనికి డబ్బు లేవు ఫీజు రింబర్స్మెంట్కి డబ్బు లేవు ఆరోగ్యశ్రీకి డబ్బులు లేవు జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు ఆఖరికి పెన్షన్లు ఇవ్వడానికి కూడా డబ్బులు లేవు ఆఖరికి పంట నష్టపోతే పంట నష్ట పరిహారం ఇచ్చే దిక్కు లేని దిక్కు మాలిన పాలన కేసీఆర్ గారి పాలన ఆఖరికి సర్పంచులు మేము చేసిన పనులకు బిల్లులు ఇవ్వండి అయ్యా అంటే ఆ బిల్లులు ఇచ్చే దిక్కు కూడా లేదు ఆడ సర్పంచులేమో పాపం తాలిబొట్టులు తాకట్టు పెట్టి ఆ వడ్డీ కడుతున్నారు ఇక మగవాళ్ళేమో ఏం చేయాలో అర్థం కాక తలదించుకోలేక ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు దానికి టిఆర్ఎస్ పార్టీ చెప్పే సమాధానం ఏమిటో తెలుసా ఒక టిఆర్ఎస్ మంత్రి దానికి సమాధానం చెప్తాడు ఎందుకయ్యా అంత కష్టపడతారు ఖాళీగా ఉండే బీర్ బాటళ్ళు ఖాళీగా ఉండే భ్రాంతి బాటళ్ళు అమ్ముకొని అట పంచాయతీ గ్రామ పంచాయతీ పనులు చేయాలట ఏం మాట్లాడుతున్నారో సోయి ఉండి మాట్లాడుతున్నారా ఖాళీగా ఉండే బీర్ బాటళ్ళు బ్రాంతి బాటళ్ళు అమ్ముకొని నడిపే స్థితికి వచ్చింది తెలంగాణ రాష్ట్రం ఇదా బంగారు రాష్ట్రం ఇదా బంగారు తెలంగాణ ఎవరికైంది బంగారు తెలంగాణ మంచోడు మంచోడంటే మంచం కోళ్ళెత్తుకుపోయాడట ఎవరికైంది బంగారు తెలంగాణ కేసీఆర్ అయింది కేసీఆర్ గారి కుటుంబానికి అయింది బంగారు తెలంగాణ మీకైందా బంగారు తెలంగాణ బంగారు తెలంగాణ అని చెప్పి ఈరోజు పేదవాడికి బతుకే లేకుండా చేశాడు కేసీఆర్ గారు బంగారు తెలంగాణ అని చెప్పి అప్పుల తెలంగాణగా ఆత్మహత్యల తెలంగాణగా చేశాడు కేసీఆర్ గారు బంగారు తెలంగాణ అని చెప్పి బీర్ల తెలంగాణగా వార్ల తెలంగాణగా చేశాడు కేసీఆర్ గారు ఈ రోజు మంచి నీళ్ళు లేవు కానీ ఎక్కడ చూసినా మద్యం మాత్రం ఏరులై పారుతుంది గుడులు బడులు ఎన్నున్నాయో అంతకంటే ఎక్కువే బెల్ట్ షాపులు ఉన్నాయి అంతకంటే ఎక్కువ వైన్ షాపులు ఉన్నాయి అంతకంటే ఎక్కువ బీర్ షాపులు ఉన్నాయి వాస్తవం కదా మద్యం అమ్మకాలు ఎంత పెరుగుతుంటే ఆడవీల మీ ఆడవాళ్ళ మీద అత్యాచారాలు కూడా అంత పెరుగుతున్నాయా అంటే కేసీఆర్ గారి నెత్తికెక్కదు ఆడవాళ్ళ మాన ప్రాణాలను పనంగా పెట్టి ఈరోజు కేసీఆర్ గారు మద్యం అమ్మకాలు చేసి రాష్ట్రాన్ని నడుపుతున్నాడు మా ఆడవాళ్ళ మాన ప్రాణాలకు ఎలాగో రక్షణ లేదు సరే కనీసం చిన్న పిల్లల బాలికల మాన ప్రాణాలకు కూడా రక్షణ లేదు అంటే కేసీఆర్ గారు ఊరేసుకొని చచ్చిపోవాలి కదా ఎందుకు బతుకున్నట్టు కేసీఆర్ గారు ఎవరిను దూరిస్తున్నట్టు కేసీఆర్ గారు ఈరోజు చిన్న బాలికలకు కూడా రక్షణ లేకుండా పోయింది అది కూడా టీఆర్ఎస్ పార్టీ నాయకులు జూబ్లీ హిల్స్ లాంటి ప్రాంతంలోనే టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కొడుకులు మనవాళ్ళు ఒక అమ్మాయిని ప్రభుత్వం ఇచ్చిన వాహనంలోనే ఇన్నోవా కారులోనే రేప్ చేశారటే అంతకంటే తలదించుకునే పని అవమానం ఇంకా కేసీఆర్ గారికి ఏమైనా ఉంటుందా ఏమన్నాడు కేసీఆర్ గారు ఆడవాళ్ళ తిక్కు చూస్తే తోలు తీస్తా గుట్లు పీకుతా అనలేదా కేసీఆర్ గారు మరి ఎవరు గుట్లు పీకాడు కేసీఆర్ గారు ఎవరు ఉద్యోగాలు పీకాడు కేసీఆర్ గారు ఏమి పీకలేదు కదా ఈ రోజు పాప రేప్ చేసిన బాధితురాలికి సాక్ష్యం చెప్పాలంటే కూడా బిక్కు బిక్కుమంటూ బతుకుతున్నారు అంటే ఈ రోజు చట్టం ఉన్న వాళ్లకు చుట్టం అయిపోయింది కంచే చేను మస్తుంది మరి ప్రజలు ఎవరికి చెప్పుకోవాలి ఎక్కడికి పోయి చెప్పుకోవాలి టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఎక్కడ చూసినా కూడా ఇదే పని ఎక్కడ చూసినా డబ్బులు సంపాదించుకోవడం ఆడవాళ్ల మీద అత్యాచారాలు చేయడం మొన్న ఒక భార్య భర్త సాయం చేయడానికి వెళ్తే ఆ టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆ భార్య మానాన్ని లంచంగా అడిగాడని భార్య భర్త ఇద్దరు ఆత్మహత్యలు చేసుకున్నారు అమ్మ కొడుకుల తర్వాత మళ్ళీ ఆత్మహత్యలు చేసుకున్నారు నడి రోడ్డు మీదనే లాయర్లు నరికి చంపారు ఎక్కడుంది న్యాయం ఎక్కడుంది నీతి ఉందా నీతి ఇది దిక్కుమాలిన తెలంగాణగా తయారవుతుంది కేసీఆర్ గారి పాలనలో ఇందుకేనా కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిని చేసుకుంది ఏం చెప్పాడు కేసీఆర్ గారు నేను నా ముసలిది ఉన్నాము నాకు ఉద్యమం తప్ప ఇంకేం లేదు మాకొక పావు సేరు బియ్యం ఉంటే చాలు ఇక మాకు ఏమీ అవసరం లేదు నా కొడుకు బిడ్డ అమెరికాలో ఉన్నారు నాకు ఉద్యమం తప్ప ఏమీ లేదు అని ఎంత నైస్గా మాట్లాడాడు కేసీఆర్ గారు ఈరోజేమో పదవిలో ఆశ కలగగానే మొత్తం కుటుంబం కుటుంబం అంత రాజకీయాల్లోకి దూకారు కేసీఆర్ గారి కుటుంబంలో ఐదు పదవులు ఉన్నాయి పెద్ద పెద్ద గడిలు కట్టుకున్నారు కోటలలో బతుకుతున్నారు ఫామ్ హౌస్లలో బతుకుతున్నారు మన వాళ్ళు ఏమో మన బిడ్డలేమో డిగ్రీలు పీజీలు చదివి బీటెక్లు చదివిన వాళ్ళు కూడా ఈరోజు కూలీ పనికి పోతున్నారు ఆడపిల్లలైతే పత్తి ఎరను మిరప ఎరను పోతున్నారు ఎవరికైంది బంగారు తెలంగాణ ఇదేనా బంగారు తెలంగాణ ఆలోచన చేయండి రాజశేఖర్ రెడ్డి గారు ఉండగా ఎంత సుభిక్షంగా పరిపాలన చేశాడో ఇప్పుడు కేసీఆర్ గారు ఉండగా ఎంత రాష్ట్రాన్ని నాశనం చేశాడో ఆలోచన చేయండి ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉంది నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది దేవునికి దయ్యానికి ఉన్నంత తేడా ఉంది ఇద్దరి మధ్య పోసమ్మ పోగు చేస్తే మైసమ్మ మాయం చేసిందట రాజశేఖర్ రెడ్డి గారు ఆస్తులను కూడబెట్టి పేదవాళ్లకు పంచి పెడితే కేసీఆర్ గారేమో అదే ఆస్తులను సొంతం చేసుకుని కమిషన్లు తీసుకొని ఆస్తులను అమ్మేసుకొని సొంతానికి వాడుకుంటున్నాడు ఎవరు బాగుపడ్డారు రాజశేఖర్ రెడ్డి గారు రుణమాఫీ చేశాడు రాజశేఖర్ రెడ్డి గారు ఆస్తులు పెంచడానికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టాడు అసైన్డ్ భూములకు హక్కు ఇచ్చాడు పట్టా భూములు కల్పించాడు రాజశేఖర్ రెడ్డి గారు ఖర్చులు తగ్గించడానికి ఫీజు రీయింబర్స్మెంట్ చేశాడు ఆరోగ్యశ్రీ చేశాడు స్కాలర్షిప్పులు ఇచ్చాడు ఇలాంటివి ఎన్నో చేశాడు మరి కేసీఆర్ గారు ఏం చేశాడు కేసీఆర్ గారు మాత్రం అన్ని ప్రభుత్వ భూములు అన్నీ అమ్ముకుంటున్నాడు ఎక్కడ పడితే అక్కడ ఆర్టీసీ ఆస్తులైతేనేమి హైదరాబాద్లో ఉన్న భూములైతేనేమి ఎక్కడ పడితే అక్కడ ఆస్తులు అమ్ముకుంటున్నాడు మద్యం అమ్ముకు మద్యం అమ్ముకుంటున్నాడు అప్పులు చేస్తున్నాడు అలానే రాష్ట్రాన్ని నమ్ముతున్నాడు ఇప్పటి వరకు మన రాష్ట్రాన్ని నాశనం చేశాడు కేసీఆర్ గారు ఉద్ధరించాడు కేసీఆర్ గారు గత ఎనిమిది సంవత్సరాలుగా గత ఎనిమిది సంవత్సరాలుగా కేసీఆర్ గారు ఆడిందే ఆటగా పాడిందే పాటగా సాగింది మరి ఈ ప్రతిపక్షాలు ఏం చేశాయి గుడ్డి గుర్రాలకు పళ్ళు ఏం చేశాయి అదే కేసీఆర్ సంకనెక్కారు కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు మాత్రం ఏం చేశారు రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు కదా కనీసం పది లక్షలు ఉద్యోగాలు ఇచ్చారా మన తెలంగాణ బిడ్డలకు కేసీఆర్ గారి మీద అవినీతి ఉందంటున్నారు కదా నిరూపించారా కేసీఆర్ గారి మీద అవినీతి జైల్లో పెట్టారా కేసీఆర్ గారిని మరి అందరూ ఒకటే కదా అంతా ఒకతాను ముక్కలే కదా అందరూ దొంగలే కదా మరి ఎందుకు నమ్మాలి వీళ్ళను ఎందుకు ఓట్లేయాలి వీళ్ళకు వీళ్లకు ఆలోచన చేయి ఈరోజు ప్రజల పక్షాన నిలబడే నాయకుడు లేకుండా పోయారు ప్రజల పక్షాన నిలబడే పార్టీ లేకుండా పోయింది ప్రజల పక్షాన పోరాటం చేసే పార్టీ లేకుండా పోయింది కాబట్టి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని మేము స్థాపించాం ఈ రోజు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పుట్టింది అంటే దానికి కారణం రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన ఇప్పుడు లేదు కాబట్టి మళ్ళీ ఆ సంక్షేమ పాలన తిరిగి తీసుకురావడం కోసమే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని మేము స్థాపించాం ఆఖరి నిమిషం వరకు మీకు సేవ చేస్తూనే చనిపోయిన రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డ మీకు మాటిస్తుంది కేసీఆర్ గారి నియంత పాలన పోవాలి రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన మళ్ళీ రావాలి కేసీఆర్ అవినీతి అక్రమ పాలన పోవాలి రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన రావాలి మీరు ఆశీర్వదించండి మీ చేతుల్లోనే ఉంది ఓటు అన్నది మీ చేతుల్లో ఉన్న ఆయుధం ఐదు సంవత్సరాలకు మా ప్రతిసారి ఓట్ల సమయం వచ్చిన ప్రతిసారి గాడిద రంగు పూసి ఇదే ఆవు అని నమ్మిస్తున్నారు మనం నమ్ముతున్నాము ఓట్లేస్తున్నాం మోసపోయింది చాలు కేసీఆర్ గారు ఓట్లేకున్నా ఒక్కసారైనా తిరిగి చూసాడా ఏరు దాటేంత వరకే ఓడ ఏరు దాటినాక బోడమల్లన్నా మొత్తం బోడిగుండే కేసీఆర్ గారు మీ వైపు తిరిగి కూడా చూడరు ఇప్పటికే మళ్ళీ బీసీ బంధువు అంటున్నాడు ఎస్టీ బంధు అంటున్నాడు దళిత బంధు అంటున్నాడు ఆకాశంలో ఉన్న చందమామను కూడా తీసుకొచ్చి మీ చేతుల్లో పెడతానంటాడు కేసీఆర్ గారు నమ్ముతారా ఇక నమ్మారంటే మీ భవిష్యత్తే మిమ్మల్ని క్షమించదు మీ బిడ్డలే మిమ్మల్ని క్షమించదు ఆలోచన చేయండి మీకోసం తప్పించే వాళ్లకు ఓటేయండి కోసం పోరాడే వాళ్లకు ఓటేయండి మీకోసం నిలబడే వాళ్లకు ఓటేయండి రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా చెప్తున్నాను రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన తిరిగి తీసుకురావడం కోసమే ఈ పార్టీని పెట్టాం నా గుండెలో నిజాయితీ ఉంది మీకు సేవ చేయాలి అన్న తపన ఉంది ఆశీర్వదించండి మళ్ళీ రాజశేఖర్ రెడ్డి గారి పాలన తిరిగి తీసుకొస్తానని మాట తప్పని మడమ తిప్పని రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డ మీకు మాటిచ్చి చెప్తోంది